నీకు విషయం చెప్పనా? సార్ చెప్పేదామా? ప్రెజెంట్ అతను వల్ల ఏ ప్రాబ్లం లేదు కదా. ఎప్పుడైనా ఆయన మన టాయిలెట్స్ లోకి వస్తే చండాలంగా ఉంటుంది. ఆ టైప్ అయినప్పుడు వచ్చినా పర్లేదు కదా. ఛీ, నీకు సిగ్గులేదు. హలో, ఎక్స్క్యూజ్ మీ సార్. Yes, come in. చెప్పండి సార్. చందు సార్, ఆ టైప్ అంటే సార్. ఏ టైప్ అమ్మా? ఓ, అలా జరిగిందా అమ్మా? ఇంకలా జరగదులే, నువ్వు వెళ్ళు. ఓకే సార్. హలో చందు సార్, కమ్ టు మై క్యాబిన్. ఓకే సార్. ఓకే. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. పిలిచారు మిస్టర్ చందు. మీరు అదట కదా? ఏ సార్, ఇందులో తప్పే ఉంది? కొన్ని అలా జరిగిపోతూ ఉంటాయి. దేవుడు అందరికి అన్ని ఇవ్వడు కదా. దేవుడు నాకేమి ఇవ్వలేదు సార్. అంటే అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మీకు అవసరం అనిపిస్తే నా వాష్రూమ్ యూజ్ చేసుకోవచ్చు. నాకు అక్కడే కంఫర్టబుల్ ఉంది సార్. మిగతా వాళ్ళకు లేదంట. మీరు ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం అవుతుంది సార్. మిస్టర్ చందు, మీకు మీ లోపలి డోరు తెరవాలనిపించినప్పుడు నా డోరు కొట్టండి. మీరు ఇబ్బంది పడతారేమో సార్. నేను ఒక్కడిని ఇబ్బంది పడినా పర్వాలేదు, కానీ నా స్టాఫ్ ఇబ్బంది పడదు. నాకు ఇష్టం లేదు. ఏం చెప్తున్నారు అంటే ఏం అర్థం అవ్వలేదు నాకు. ఏంటి, నన్ను ఎందుకు తిట్టాడు సార్? నేనేం చేశాను? ఎందుకు ఇలా జరుగుతుంది? ఏంటి, మిస్టర్ హర్ష, కమ్ హియర్. ఏంటి సార్? ఏంటి, ఎందుకు నాదోలా చూస్తున్నావు? తనతో మాట్లాడుతున్నావు ఏంటి? చూసినా వేస్టే కదా సార్. నేనేమో తన వైపు చూస్తాను, తనేమో మీ వైపు చూస్తుంది. ఇదిగోండి సార్, మీ వర్క్ 25% కంప్లీట్ అయిపోయింది. 25? రామ్, ఇంకా స్పీడ్ పెంచు రామ్. రేపటి నుండి చూస్తారుగా, రేపటితో మీ సగం పని అయిపోతుంది. వీడి వర్క్లో క్లారిటీ ఉండదు, మాటల్లో క్లారిటీ ఉండదు. చెప్పు మహా. ఐ లవ్ యూ చెప్పేయచ్చు కదా. చూడు, నువ్వు ఏమనుకున్నా పర్లేదు, ఐ లవ్ యూ మాత్రం చెప్పు. చెప్తాను కానీ ఇప్పుడు కాదు. చెప్పరా బాబు? రా నన్ను. బాగుంది. మొన్న మీరు, నిన్న నువ్వు, ఈరోజు రా. ఇంకా రేపటి నుండి నువ్వు నన్ను పిలిస్తే చెవులు మూసుకోవాలనుకుంటా. ఓకే, సారీ. అది కాదు మహా, చందు సార్, ఒక్కసారి ఇందు మేడంతో మాట్లాడాలి. మీ పర్మిషన్ ఇస్తేనే. థ్యాంక్ యూ. ఏంటి, పేపర్స్ నిద్ర పెట్టుకుంటే నీళ్ళ వర్క్ చేయాలి? ఏంట్రా ఎక్స్ట్రాస్ చేస్తున్నావు? మేడం అంటున్నావు, వాడి పర్మిషన్ తీసుకుంటున్నావు. ఇద్దరు మీ సార్ కదా. అదే మన సార్ కదా. ఏం మాట్లాడుతున్నావు రా? కొట్టినంటే మొహం మైసూర్ బజ్జీ అయిపోతుంది. కొట్టాలండి, ఆడ మొహం అలాగే ఉంటుంది కదా మరి.